హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ జూబ్లీ. ఈ వీడియోలో వచ్చేసి రివ్యూ ఆఫ్ ద డే ఆదిపురుష్ స్టారింగ్ బై ప్రభాస్, కృతి సెనన్ మరియు సైఫానిక్ అని అయితే కలిసి నటించారు ఈ మూవీలో. అండ్ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఫ్రెండ్స్, మూవీ అయితే ఇప్పుడైతే చూసొచ్చాను ఫ్రెండ్స్, లిటరలీ మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్. జస్ట్ 3D అండ్ ప్రభాస్ కోసం అయితే మూవీ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఓం రావత్ ఆల్రెడీ మూవీ స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాడు. ఈ మూవీ అయితే నేను నా పర్స్పెక్టివ్ వ్యూతో మోడర్న్గా అయితే తీసానని ముందుగానే అయితే మెన్షన్ చేశాడు ఓం రావత్. అండ్ ఫస్ట్ ఆఫ్ అయితే ఫ్రెండ్స్ చాలా అంటే స్లోగా అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్ వర్క్ అయితే స్లోగా ఉంటుంది ఫ్రెండ్స్ మూవీ అయితే. అండ్ సీతని రావణాసురుడు మారువేషంలో వచ్చి ఎత్తుకోపోయే సీన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్టింగ్గా. అండ్ అక్కడి నుంచి అయితే స్టోరీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా మనం చూడొచ్చు. 3D లో జటాయువుని చంపే సీన్ కూడా నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది, ఎందుకంటే 3D లో ఉంది కాబట్టి బాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మూవీ. అండ్ మూవీలో అయితే ప్రభాస్ మోటివేషన్ స్పీచ్ కానీ వానర సైన్యాన్ని మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్లే దాంట్లో కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. అండ్ వాటిలో ప్రభాస్ యాక్టింగ్ బాడీ లాంగ్వేజ్ అయితే చాలా బాగా ఉంది. అండ్ అక్కడి నుంచి జరిగే ఫైట్ సీక్వెన్స్ కానీ రావణాసురుడిని ఎదుర్కొనే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది విజువల్స్లో. అండ్ 3D లో బాగుంది కానీ ఆ విజువల్ క్వాలిటీ కానీ రియలిస్టిక్ కానీ చాలా అంటే మిస్ అయింది మూవీలో. మెయిన్లీగా వానర సైన్యం అయితే రియలిస్టిక్గా కానీ రియల్గా అయితే ఉండదు, యానిమేటెడ్గా యానిమేషన్ చేసినట్టు ఉంటుంది కార్టూన్ లాగా. అండ్ మెయిన్ 3D వల్ల BGM వల్ల అయితే మూవీ అయితే పర్లేదు అనిపించింది. అండ్ వాటితో పాటు ప్రభాస్ యాక్టింగ్ వల్లే మూవీ అయితే పర్లేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రభాస్ మరియు కృతి సెనన్ కలిసి నటించిన ఈ మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్. అండ్ రామాయణాన్ని చూసే ఫీలింగ్ అయితే ఎక్కడైతే నాకైతే రాలేదు, ఆ ఫ్లేవర్ అయితే మిస్ అయింది. మూవీలో రామాయణం అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు కానీ ఎక్కడైతే రామాయణం చూస్తున్న ఫీలింగ్ అయితే కలగదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది మోడర్న్ రామాయణం చూసిన విధంగానే ఉంటుంది. మనం పాత సినిమాలో చూసినైతే రామాయణంలో ఉన్న ఎమోషన్ కానీ ఆ డ్రామా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీలో అది వర్కౌట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే ఈ మూవీలో ఓం రావత్ అయితే మోడర్న్గా తీశాడు కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. అండ్ ప్రభాస్ యాక్టింగ్ కానీ కృతి సెనన్ యాక్టింగ్ కానీ మూవీకి అయితే ప్లస్ అయ్యాయి. అండ్ అందువల్లనే మూవీ అయితే పర్లేదు అనిపించింది. అండ్ మూవీ 3D లో ఉండడం వల్లే మూవీకి అయితే న్యాయం అయితే జరిగింది కొంచెం అన్న. బట్ ఇప్పుడు ఈ మూవీ అయితే చిన్నపిల్లలకేమో నచ్చుతుంది కానీ పెద్దవాళ్ళకి ఓల్డ్ పీపుల్స్కి అయితే ఈ మూవీని చూస్తే మాత్రం తిడతారు ఫ్రెండ్స్. అండ్ ఒకప్పుడు ఓల్డ్ రామాయణాన్ని చూసి వాళ్ళు ఈ రామాయణాన్ని చూస్తే మాత్రం జీర్ణించుకోలేరు, ఎందుకంటే మోడర్న్ రామాయణం తీసినట్టు తీశాడు కాబట్టి. అండ్ దాంతోపాటు దగ్గర దగ్గరగా ఎమోషన్స్ కానీ క్యారీ అయితే కాలేదు ఫ్రెండ్స్. మూవీలో ఉన్న డెప్త్ కానీ రామాయణంలో ఉన్న ఫ్లేవర్ కానీ చాలా వరకు మిస్ అయింది మూవీ మొత్తం. అండ్ ఆంజనేయుడు గెటప్ అయితే ఆ మూతి అయితే నాకైతే నచ్చలేదు, ఏదో మూతిలో పాన్ పరాకేసుకున్నట్టు ఉమ్మనైతే పెట్టుకో ఉంటాడు ఫ్రెండ్స్. అండ్ ఆంజనేయ స్వామిని చూపించడం కూడా చాలా దారుణంగా చూపించారు. ఓల్డ్ సీరియల్స్లో కానీ ఓల్డ్ సినిమాస్లోనే మేలు ఎంతో ఆంజనేయ స్వామి. అండ్ రావణాసుని మనం చిన్నప్పటి నుంచి కానీ ఓల్డ్ మూవీస్లో చూసినట్టయితే ఈ మూవీలో మనకు కనపడ్డు, స్పైక్ వేసుకొని మోడర్న్ రామాయణంలో ఉన్న రాముళ్లా ఉంటాడు. మూవీ అయితే చాలా అంటే డిసప్పాయింటింగ్ ఉంది, ఎందుకంటే కొన్ని సీక్వెన్స్లో విజువల్స్ కానీ లేదంటే ఆ రావణాసురుడు రావణుడు గెటప్ కానీ చాలా డిసప్పాయింటింగ్ అయితే ఉంది. అండ్ రావణాసురుడు రావణ లంక కానీ చాలా అంటే చాలా డార్క్ షేడ్లో అయితే చూపించారు, దానివల్ల ఆ విజువల్స్ కానీ రియలిస్టిక్నెస్ అయితే చాలా వరకు మిస్ అయింది మూవీలో. అండ్ ఆ మూవీలో 3D కోసం మరియు ప్రభాస్ కోసం అయితే ఈ మూవీ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ప్రభాస్ అన్న యాక్టింగ్ వల్లే మూవీ అయితే లాక్ వచ్చాడు. అండ్ ప్లానెట్ ఆఫ్ ద వేవ్స్ VFX కానీ ఈ మూవీకి కానీ పడుంటే నెక్స్ట్ లెవెల్ హిట్టే మూవీ. ఓం రావత్ అయితే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడాను అన్నాడు ఈ మూవీలో, నాకైతే ఎక్కడైతే కనపడలేదు, జస్ట్ కార్టూనిస్టిక్ బొమ్మలు అయితే కనపడ్డాయి ఫ్రెండ్స్. మరి రామాయణాన్ని ఓం రావత్ అయితే ఇంత దారుణంగా అయితే తీస్తాడైతే అనుకోలేదు నేను. సరే సెకండ్ ట్రైలర్తో అయినా కొంచెం మార్చాడు కదా అనుకుంటే ఏమైతే మారవలేదు ఫ్రెండ్స్. కలర్ గ్రేడింగ్ మరియు టెక్స్చర్ని మార్చేసి అయితే మూవీని అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ మూవీని ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ చూడాలి అనుకుంటే మాత్రం 3D మరియు ప్రభాస్ కోసం అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీని. ఫ్రెండ్స్ ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అయితే ఇస్తున్నాను, నన్ను అయితే చాలా డిసప్పాయింటింగ్ చేసింది ఈ మూవీ. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోలో అయితే కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.